Praise the Lord, uncle. Praise the Lord. Praise the Lord, Shilani Akka. Praise the Lord, Prajwal Akka. Praise the Lord, Prajwal Akka. Praise the Lord, Shilani Akka. Praise the Lord, Ashish and Abhijna. Praise the Lord, Prajwal Akka. Praise the Lord, Prajwal Akka. Chittali. Praise the Lord, uncle. Praise the Lord, uncle. Praise the Lord, Amma. Praise the Lord. అంకుల్ మీకు పిన్నింగ్ అవుతుంది అంకుల్ పించడం అవుతుందా అంటే కొన్నిసార్లు అవుతుంది అది అది ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కావట్లేదు అమ్మా నాకు కూడా అర్థం కావట్లేదు అది వాడు మార్చాడు పిన్ రీపిన్ అంటే యాడ్ పిన్ అంటాడు అంటే అప్పుడు స్పాట్ లైట్ మారిపోతుంది అంకుల్ పిన్ చేస్తుంటే అవును నీకు మారుతుంది ఇంకో ఇంకొక మొబైల్లో కూడా చూసుకో మొబైల్లో కూడా మారుతుంది లేదు అంటే అదర్స్ కి అంటే నువ్వేం పిన్ నీకు మారుతుంటది స్పాట్ లైట్ మారిపోయి నీకు తెలుస్తుంటది అంటే స్పాట్ లైట్ పోతుంది అంకుల్ అంటే మనం ఒకళ్ళు పిన్ చేసినప్పుడు స్పాట్ లైట్ క్యాన్సిల్ అయిపోద్ది అప్పుడు నిమ్మీ ఆంటీ కానీ శ్యామలా ఆంటీ కానీ అన్మ్యూట్ లో ఉంటే వాళ్ళు స్పాట్ లైట్ అయిపోతున్నారు మధ్యలో అది అవుతుంది చెక్ చేశాను చాలా సార్లు వేరే మొబైల్ ఫోన్ లో కూడా చూసావా చూసాను అంకుల్ అదే అవుతుంది అయితే నేర్చుకోవాలి ఖాళీ టైంలో నీ మొబైల్ ఒక రెండు మొబైల్ ఫోన్స్ పెట్టుకో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉండు బెన్నెట్ అన్నా ఒకటి చెప్పాడు నేను అన్మ్యూట్ లో ఉంటే ఇంకా ఎవరి వైపు వెళ్ళదు అని అంటే ఇప్పుడు అలా ట్రై చేసినా వెళ్ళిపోతుంది అనుకో నేను ఇంకా దాని విషయంలో వర్క్ చేయలేదు చేస్తాను నువ్వు కూడా ట్రై చేయి నేను కూడా చూస్తా నేను వచ్చారా మీరు రాలేదక్క రాలేదక్క నిన్న రెడ్ ప్రాబ్లం ఉందక్క అక్క ఫైవ్ డేస్ రాలేదక్క Okay, praise the Lord, Pujanjay. Praise the Lord. Praise the Lord, Selina. Praise the Lord, Ruth Tamudu. Praise the Lord, Joy Chelli. Praise the Lord, Ruth and Joy. Praise the Lord. రూతంజాయ్ మీరు కొత్త వాళ్ళు చెప్పారా ఎవరికైనా చెప్పలేదా పాయింట్స్ నీకు అక్క నేను బయటికి వెళ్ళట్లేదు అక్క కరోనా అందుకే బయటికి వెళ్ళి తీసుకొస్తావా ఫ్రెండ్స్ ని వాట్సాప్ లో నన్న వస్తారేమో చూద్దాం ఓకేనా డాడీని అడుగు అక్క నాన్న శశాంక్ కి కుక్క వచ్చింది అక్క అయ్యో అందుకని నిన్నేసం చేపించుకోవడానికి వెళ్ళాడక్క అందుకే రాలేదా అవునక్క చాలా దూరం వెళ్ళాడక్క గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాడక్క అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ఎందుకి మా ఫ్రెండ్ సండే వస్తాడంట అక్క ఎవరు అఫ్రినా అవునక్క అయితే సండే సండే నీకు పాయింట్స్ పడతాయి మీ తర్వాత పడవు అవునక్క వాళ్ళ మమ్మీ కూడా కరోనా అని పంపించడం లేదంట అక్క వాళ్ళు చాలా దూరం రోజు మేమే వదిలిపెట్టాలని వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదా వాళ్ళకి మొబైల్ ఫోన్ ఉంటే అందులో ఎలా జాయిన్ అవ్వాలో చెప్పు వాళ్ళ ఇంట్లో నుంచి జాయిన్ అవుతారుగా సరే అంకుల్ చెప్తానంటే నేర్పించు
Praise the Lord, Ruth and Joy. Praise the Lord. Praise the Lord, Charlene. Praise the Lord, Kajalakka. Praise the Lord, Uncle. Praise the Lord, Pajalakka. Praise the Lord, Uncle. Praise the Lord, Nimakka. Praise the Lord, Nana. Praise the Lord, Prajula. Praise the Lord, ఏంటి ఈ రోజు షెర్లిన్ కనిపిస్తుంది. అవునక్కా షెర్లిన్ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ షెర్లిన్. ప్రైస్ ది లార్డ్ అక్క. నిర్మలక్క మీ హెల్త్ బాగుందా? ప్రేయర్ ఎస్ఐ మాకు దినానిచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐ. మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడి భద్రపరిచారు థ్యాంక్ యూ ఎస్ఐ. మాకు నిన్న ఈరోజు నిన్న రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చారు థ్యాంక్ యూ ఎస్ఐ. మమ్మల్ని ఇప్పటిదాకా హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్స్ ఎస్ఐ. ఎస్ఐయా మాకు ఈ జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. మాకు ఈ సండే స్కూల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐయా మేము ఇంకా ఇలాగా జాయిన్ అయ్యేటట్టు హ్యాపీగా మేము ఇలాగా మేము అందరం కలుసుకునేటట్టు చేసినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐయా మరి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మీరే ఉండండి ఎస్ఐయా. ఎలాంటి నెట్ కనెక్షన్ ప్రాబ్లం రాకుండా కాపాడండి ఎస్ఐయా. ఎస్ఐయా మరి మేము నిమ్మక గురించి ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐయా. అక్కకి తగ్గించేసిన అక్కకి ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఇంకా మేము శ్యామ్లక్క కోసం ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐయా. ఇంకా మేము బెనెట్ అనేయ ఇంకా మీనీ అక్క కోసం ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐయా. ఎస్ఐయా వాళ్ళని కాపాడండి ఎస్ఐయా. ఎస్ఐయా ఇంకా మేము ప్రజల అక్క కోసం ప్రార్థన చేస్తున్నాను ఎస్ఐయా. వాళ్ళతో మీరే ఉండండి ఎస్ఐయా. ఎస్ఐయా వీళ్ళందరి ఫ్యామిలీస్తో మీరే ఉండండి ఎస్ఐయా. వాళ్ళ దగ్గరికి ఎలాంటి వైరస్ రాకుండా కాపాడండి ఎస్ఐయా. ఎస్ఐయా ఇంకా మరి మేము ముఖ్యంగా షాలేం అంకుల్ కోసం ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐయా. అంకుల్ని ఇప్పటిదాకా హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐయా అంకుల్కి థాట్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐయా మరి అంకుల్కి ఇంకా మంచి హెల్త్ని ఇవ్వండి ఎస్ఐయా. అంకుల్ ఎస్ఐయా అంకుల్ ఎన్నో మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐయా. మరి అంకుల్ అన్ని మీటింగ్స్ని చక్కగా కండక్ట్ చేసేటట్టు సహాయం దయచేయండి ఎస్ఐయా.
ఏసయ్యా మరి మేమందరం ఎప్పుడు మిమ్మల్ని మహిమపరిచేలాగా మమ్మల్ని చేయండి ఏసయ్యా మేమందరం మా యాక్షన్ సాంగ్స్ తో మా మెమరీ వర్సెస్ తో మా హోంవర్క్స్ తో మిమ్మల్ని మహిమపరిచేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఏసయ్యా ఏసయ్యా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఈ ప్రోగ్రామ్ లో మీరే ఉండమని వేడుకుంటున్నాం ఏసయ్యా ఈ చిన్న ప్రార్థన ఏసయ్యా నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకుందాం చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ప్రేయర్ చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి ఎస్ వెరీ గుడ్ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సాయంకాలం సమయంలో బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభా మేమందరం కూడా ఇలాగ చేరి సండే స్కూల్ ని ప్రారంభించబోతుండగా తండ్రి మీ యొక్క కృపా సన్నిధి క్షేమం మాకు అనుగ్రహించండి తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో మీ యొక్క సన్నిధి క్షేమం దయచేయండి మేము ఏదైతే నేర్చుకుంటున్నామో నైనా ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యమునైనా రెండంచెల కట్కము వంటిది అటువంటి బలమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము బలహీనంగా ఉన్నాం తండ్రి అయినప్పటికీ మీ యొక్క సన్నిధి తోడుగా ఉన్నది తండ్రి మా కుటుంబాలను అన్ని ప్రభా క్షేమం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభా పిల్లలు ఏదైతే నేర్చుకుంటున్నారో మాకు ఏదైతే నేర్పిస్తున్నారో అక్క వాళ్ళందరూ కూడా నైనా ప్రభా మేము చక్కగా నేర్చుకుంటూ సహాయం దయచేయండి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసి సమర్పిస్తున్నాం వారి కుటుంబాలను మీరు దీవించండి అలాగే నిమ్మక్కను బట్టి శ్యామలక్కను బట్టి పావనక్కను బట్టి అలాగే కల్పనకను బట్టి ప్రజ్వలకను బట్టి ఇంకా ఎవరైతే రిజోర్స్ పర్సన్ ఉన్నారో ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా అంకుల్ని బట్టి ప్రభా నీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం మా అంకుల్ని దీవించండి తన పరిచర్యలంతా ప్రభా క్షేమం దయచండి అంచెలంచెలుగా దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా నైనా ప్రభా నీ యొక్క మహిమార్థమై ఈ కార్యము జరిగించుటకు సహాయం దయచేయమని ఏసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ Amen. Amen. Praise Lord akka. Praise Lord akka. Praise Lord akka. Praise Lord shyamla akka. Okay. Praise the Lord. Praise Lord akka. Praise the Lord. Mo pillalu kontha mandi nichunnaru ready ayipoyaru. Oh. Very good. Okay, action song chesedama. పిల్లలు ఒక్కసారి ఒకసారి మినీ అక్క ఒకసారి అందరిని రన్నింగ్ పొజిషన్ ఉంది కదా ఆ పొజిషన్ లో కూర్చోమని చెప్పు అప్పుడు నేను 1 2 3 అంటాను వాళ్ళు అవ్వాలన్నమాట అదేనా రన్నింగ్ పొజిషన్ రన్నింగ్ పొజిషన్ ఎవరికి రన్నింగ్ చేయడం రాదనుకుంటా అక్క ఎవరికి పిల్లలు అందరు రన్నింగ్ పొజిషన్ చక్కకి ఎంత కూర్చుంటాం కదా ఒక కాలు పిల్లలు అభిజ్ఞా ఒక కాలు పైకి అది వెరీ గుడ్ వెరీ గుడ్ చూసా హీరోస్ అంటే హీరోసే మరి చాలా బాగా కూర్చున్నారు పిల్లలు అందరూ అట్లా కూర్చోవాలి నేను 1 2 3 అంటున్నప్పుడు లేచి నిలబడండి సరేనా పిల్లలు రెడీ స్టార్ట్ 1 2 3 అని చెప్పినప్పుడు లేచి నిలబడండి అంతవరకు కూర్చోవాలి అలాగే నేను 3 అని చెప్పినప్పుడు లేచి నిలబడాలి ఓకేనా 1 2 3 చెప్పినప్పుడే కదా అక్క లేచి నిలబడాలి ఓకేనా లేవకూడదు అప్పుడే నేను 3 చెప్పినప్పుడు లేచి నిలబడాలి పిల్లలు రెడీ స్టార్ట్ గో 1 2 3 అని గట్టిగా చెప్తారు అప్పుడు లేచి నిలబడండి 1 3 అన్నారు సెలీనా వినిపించలేదా మీకు నేను 1 2 3 అని చెప్పినప్పుడు లేచి నిలబడాలి మీరు సరేనా రెడీ స్టార్ట్ 1 2 3 వెరీ గుడ్ యాష్ బాగా నిలబడ్డాడు ఓకే రూత్ అండ్ జాయ్ ఓకే అర్థమైందా మీకు ఈ ఆట ఏంటో అర్థమైందా ఫ్లోరా నువ్వు వర్చువల్ స్క్రీన్ తీసేయమ్మా ఫ్లోరా ఓకే మిన్నీ అక్క ఓకే అక్క థ్యాంక్ యూ అక్క సూపర్ పిల్లలు ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం దేవుని మహిమ పరిచేద్దాం కమ్ ఆన్ కమ్ ఆన్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లెట్స్ ఆల్ సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ హియర్ వి గో శక్తి దేవుని
శక్తి బంగాల నేతలపు నిజంగా ఉందా నీ మదిలో బంగాల నేతలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని వాక్యము చదువు యేసుని వేడుతూ అడుగు యేసుని చూచుచు నడువు ఆ క్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి ఓ శక్తి దేవుని శక్తి కృపలో మెలుగు వేసుని బిడ్డగా బ్రతుకు వేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి చాలా శక్తి ఉంది పిల్లల మీ అందరికి కూడా సూపర్ సూపర్ చేస్తున్నారు దేవుని దేవుడు మనకి ఇచ్చిన శక్తి ద్వారా మనం ఏదైనా చేయగలం అవునా ఎస్ ఇంకోసారి చేద్దామా చేయకముందు ఈ పాట మా డాడీ రాజేష్ తాతపుని 2012 బీబీఎస్ లో రాసిన ఫస్ట్ పాట నచ్చిన పిల్లల పాట సూపర్ ఉందా మీరు కూడా సూపర్ సూపర్ గా చేసుకుంటున్నారు పిల్లలు నేర్చుకుంటున్నారు చేస్తున్నారు చాలా చాలా సూపర్ ఇంకోసారి చేద్దామా ఎస్ కమ్ ఆన్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లెట్స్ ఆల్ సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ హియర్ వి గో శక్తి దేవుని శక్తి నిజంగా ఉందా నీ మదిలో ఉండాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని వాక్యము చదువు యేసుని వేడుతూ అడుగు యేసుని చూచుచు నడువు ఆ క్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని కృపలో మెలుగు యేసుని బిడ్డగా బ్రతుకు యేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి భలే భలే చేశారు పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల్ అక్క థ్యాంక్ యూ అక్క ఎంత బాగా చేశారు నిజంగా శక్తివంతంగా చేశారు వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు ఓకే మరి హోంవర్క్ చేసేద్దాం అక్క రెడీయా కొత్త వాళ్ళు చూడాలి అభిజ్ఞాన్ ఆశిష్ ప్రైజ్ ది లార్డ్ కౌంట్ చేద్దాము బైబిల్ ఎంతమంది చదివారు ప్రేయర్ ఎంతమంది చేశారు అనేది 26 మందిలో మనం 1 2 3 4 5 6 7 9 మెంబర్స్ మనమే ఉన్నాం 26 నిన్న ఇలానే ఉన్నారా
నిన్న 39 వరకు వెళ్ళినట్టున్నా అక్క లేట్ గా జాయిన్ అవుతారు చూపించమ్మా విఘ్న మిది హ్యాంగ్ అయింది స్టక్ అయింది చూడు మళ్ళా రామా మీ దగ్గరికి Angelina, praise the Lord. Today's memory was Nadeva, Nadeva, Israelila, Tadamulanu, Raitulanu, Nive, 2 Kings 2:12. Okay. Very good, very good, very good. Prayer notes, Akka. స్పెల్లింగ్ తప్పు రాస్తున్నావు ఏంజలీనా రౌతులను అనేది స్పెల్లింగ్ తప్పు రాస్తున్నావు మమ్మీకి చూపించు ఒకసారి ఓకే అక్క థాంక్యూ అక్క చిన్న మిస్టేక్ ఓకే వెల్కమ్ థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు లిలీ చాలా బాగా ఉంది థాంక్యూ అక్క ఓకే మా ప్రేయర్ చేసుకోవడం మర్చిపోలేదా మళ్ళీ ప్రేయర్ నోట్బుక్ ఏది వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ కుట్టి ఎప్పుడు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెడితే పెరుగుతుందన్నా బాగుంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవటం వల్ల యాక్షన్ సాంగ్ చేయకుండా పాపం డిస్టర్బ్ అయిపోయింది ఓకే బాగుంది నాన్న బాగా చేసావు చాలా లెసన్ అంతా డ్రా చేస్తా వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు తెలి వెల్ డన్ నెక్స్ట్ నిక్షిప్త ప్రశిత ప్రైస్ లో నాన్న నేను ఒకదాను కనిపిస్తున్నావు సునీత ఉన్నారా సునీత అక్క ఉందా సునీత గారా రాలేదా ఓకే నాన్న బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది రెండు మీ వాయిస్ వినిపించట్లేదు ఎవరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ బాగా చేసుకున్నారు బాగా డ్రా చేశారు ఓకే అయ్యా కొట్టు మరి బీచ్ సూపర్ వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 20 11 12 వెరీ గుడ్ ఏ నది మీద అలాగా కొట్టారు ఎవరు కొట్టారు ఇప్పటితో ఎవరు కొట్టారు ఏ నది మీద కొట్టారు నేను వాయిస్ మనకు వినిపించట్లేదు అక్క అయితే సరే సరే మళ్ళీ వద్దాం అయితే ఎస్ ఎస్ ఓకే నాన్న చాలా బాగా చేశారు వండర్ఫుల్ ఏం చేస్తుందని కొట్టావు
కొడతా కొట్టమంటే తల మీద కొట్టాం. ఓకే నెక్స్ట్ తెచ్చుకో, ఇంకొకటి తెచ్చుకోండి. హాయ్ హీరోస్, కాంప్లెక్స్ నుంచి వచ్చేసావా సేఫ్ గా? వెరీ నైస్, గాడ్ బ్లెస్ యు నానా. అక్క ప్రేయర్ నోట్బుక్ అక్క. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఓన్లీ బాయ్స్ మిగిలారు, బాయ్స్ హై స్కూల్ ఇంకో ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ. బాగుంది అన్న, చాలా బాగుంది. ఏదో వేసుకున్నారా బొమ్మలు? ఏదో తెలుసుకుంటుంది. అందరు ఒకలాగా చాలా బాగా వేశారు నాన్న, ముగ్గురు చాలా బాగా వేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నాన్న. రాణి గేనియర్ ఏసు రాణి అక్క ఆ బాబుకి మాటలు రావు అక్క, ఈ పాప నేర్చుకోవడం ఆమె కష్టమైంది, అందుకే నేర్చుకో. మామూలుగా తెలుగు చెప్పగలదా? ఆ నార్మల్ గా మాట్లాడుతూ ఆయనకి మాటలు అంత రావు. ఓకే, మనత ఎలా మాట్లాడగలడు? నువ్వు మాట్లాడు అంటే హాయ్ బాయ్. తన పేరు ఏనా? డానియల్. డానియల్ తన పేరేనా? అవును. డానియల్ దగ్గరకు రా. డానియల్ వినిపిస్తుందా తనకి? వినిపిస్తుందా? డానియల్ రా దగ్గరకు రా. నువ్వు నాతో మాట్లాడు. ఎట్లా మాట్లాడుతున్నా? నీ దగ్గరికి తెలు. నేను చాలా బ్లెస్ చేస్తారా హెప్సిబా, ఎందుకంటే నువ్వు ఎంతగానో వన్ లీడ్ చేస్తున్నావు కదా. దేవుడు నిన్ను బహుగా దీవించిన గాక. హెప్సిబా అయినా నీ పేరు పెద్ద పాప? అవునా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మాట్లాడు డానియల్. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతా. బాగున్నావా? అడుగు మరి నన్ను కూడా, నేను నిన్ను చూడాలి. అదే తన్నెప్పుడే నీకు రోజు లెసన్ నిన్న చెప్పిన లెసన్ నీకు అర్థమవుతుందా? అర్థమైందా డానియల్? డబుల్ స్పాట్లైట్ యాడ్ చేయమ్మా, ఇద్దరిని యాడ్ స్పాట్లైట్. ఓకే డానియల్, నిన్న నీకు చెప్పిన లెసన్ అర్థమైందా? ఓకే, నువ్వు నాకు యాక్షన్ చేసి చెప్పు. అక్క వైపు చూడకుండా నిన్న నిన్న ఒక వ్యక్తి ఆకాశంలో కలా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినప్పుడు ఆయన కిందకి వదిలిపెట్టేశాడు. ఏమి వదిలిపెట్టేశాడు చెప్పు. నువ్వు చెప్పు, నాకు ఎట్లాగైనా చెప్పాలి. నువ్వు యాక్షన్ చేసి చెప్తావు, ఎలా చెప్తావు? చెప్పినానా? ఇట్లా దగ్గరకు, ఇంకొంత దగ్గరకు రా. నువ్వు అంటే చాలా ఇష్టం అందరికి. నీ కొరకు మేము అందరం ప్రేయర్ చేస్తాం. నువ్వు మాతో మాట్లాడాలి మరి. నీకు అంత అర్థం అవుతుంది. ఓకే, నువ్వు ఎలా చెప్తావు చెప్పు. నువ్వు నీ ఫ్రెండ్ తో, చెల్ల, అక్క, ఎవరు పక్కన ఉన్నది చిన్న పాప, తనతో నువ్వు మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతావు? మాట్లాడినా డానియల్? ప్రైజ్ తలాడ్ చెప్పు, చేతులు జోడించు, ప్రైజ్ తలాడ్ చెప్పు డానియల్. చేతులు జోడించు. వావ్, భలే వచ్చింది నీకు. హాయ్ అక్క అను. హాయ్, నిమ్మ నువ్వు చూపించు. హాయ్, ప్రైజ్ ది లార్డ్ చెప్పు అందరికి చెప్పు. అక్క ప్రైజ్ ది లార్డ్ అలవాటు చేసుకోండి. ఓకే, ఆ వెరీ గుడ్. చెప్పండి తమ్ముడు, చెప్పండి అందరు ప్రైజ్ లార్డ్ చెప్పండి పిల్లలు ఒక్కసారి. మన కొత్త ఫ్రెండ్ డానియల్, ప్రైజ్ ది లార్డ్ డానియల్, ప్రైజ్ ది లార్డ్ డానియల్, ప్రైజ్ ది లార్డ్ డానియల్, చెప్తాడు అందరికి. ఓకే డానియల్, నువ్వు చెప్పినానా అందరికి ప్రైజ్ లార్డ్ డానియల్?
ఫ్రెండ్స్ అందరికి అందరికి ప్రైజ్ లాట్ చెప్పారు ఒకసారి డానియల్ చెప్పు చెప్పు వెరీ గుడ్ నీకు వచ్చాను మాట్లాడతావు దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు అట్లా అట్లా చిన్న చిన్నగా మా అందరితో మాట్లాడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎందుకంటే వాక్య గ్రంథం మూగవాణిని ఆయన స్వస్థపరిచినట్లు మన వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా ఐసే నీ కూడా కొద్ది కొద్దిగా మాటలు నేర్పిస్తాడు చిన్న తమ్ముడు ఈ రోజు నుంచి మేమందరం నీకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం మేము సరేనా మనందరం కూడా ఫ్రెండ్స్ చూపిస్తే అయితే ఇట్లా పట్టుకోమని అందరం ఫ్రెండ్స్ చెప్పు మరి ఇప్పుడు నన్ను చూస్తున్నావా నువ్వు నన్ను చూస్తున్నావా కలుపు చేతులు కలుపు పట్టుకోమ్మా హెచ్చిగా హెచ్చిగా వాడికి ఒకసారి చూపించు డేనియల్ కి చూపించు ఒకసారి వెరీ గుడ్ ఓకే ప్రతిరోజు కూడా మేమందరం నీతో మాట్లాడతాం ఖచ్చితంగా నువ్వు తీసుకురానా హెచ్చిబా ఎట్టి పరిస్థితుల్లో అబ్సెంట్ చేయొద్దు అందరూ మాట్లాడదాం ప్రతిరోజు తనతో ఏసే మాటలు మాట్లాడదాం ఏసే తప్పనిసరిగా సహాయం చేస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా బాయ్ థ్యాంక్ యూ అని చెప్పు అందరికి డేనియల్ థ్యాంక్ యూ అని చెప్పు చెయ్యిపోయాడు మొత్తానికి చెప్తున్నాడు చెప్తున్నా బాయ్ చెప్పు నోట్స్ చెప్పు బాయ్ నేనేం చెప్తున్నా అది చెప్పు మీరందరూ యాక్షన్ చేయనన్నా మీరందరూ యాక్షన్ చేయి డానియల్ నువ్వు ఎట్లా చేయగలవు అలా చేయి మీరందరూ నా కొరకు నువ్వు కనిపించట్లేదు నాకు నువ్వు సెంటర్ కదా నా కొరకు ప్రార్థించండి వెరీ గుడ్ నానా నీకెవరు చెప్పారు రావని ఎంత బాగా మాట్లాడగలు లవ్ యూ సో మచ్ ఓకేనా నీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం ఇంకా మంచి మాటలు మాట్లాడుతూ ఏసే నీకు సహాయం చేస్తాడు ఓకేనా ఇప్పుడే చిన్ని ప్రార్థన చేసుకుందాం క్షమకరణ చేస్తావు అక్క చిన్న ప్రార్థన ఈ చిన్ని తమ్ముడు గురించి ప్రార్థన చేసుకుందాం ఇప్పుడే అందరూ నిజంగా నీల్ డౌన్ చేయాలా ప్రతి ఒక్కరు చేతులు జోడించాలి ఈ చిన్ని తమ్ముడు అలాగా చిన్ని మాటలు మాట్లాడుతూ అనేక మందికి సువార్తను చెప్పాలని ప్రార్థన చేద్దాం ఈ రోజు అందరూ కూడా కళ్ళు మూసుకోండి రెండు చేతులు జోడించండి అందరూ మోకరించారు డేనియల్ నీ కోసం అందరూ మోకరించారు అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను కూడా చేస్తాను నువ్వు కూడా చేసుకోవాలి ఓకేనా ఓకే ప్రేమగల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మరి ఈ సమయంలో డేనియల్ ని మాకందరికి కూడా నువ్వు పరిచయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా నువ్వు ఎంతగానో ఇష్టపడే బిడ్డ తండ్రి మరి ఆ డేనియల్ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి తన ఫ్రెండ్స్ గా ఉన్న ఈ జూమ్ సండే స్కూల్ బిడ్డలందరూ కూడా తండ్రి ఈ సమయంలో డేనియల్ కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి నేను ఆ బిడ్డ త్వరలో ప్రభా చక్కగా మాట్లాడగలగటానికి క్లియర్ గా మాట్లాడగలగటానికి నాయన ఆ నాలుగును ఆ గొంతును ప్రభా ఆలోచనలన్నీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తనకి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి ఏసే మునిపెన్నడు లేనంత గొప్ప రీతిలో బిడ్డ మాట్లాడగలగటానికి నీ దక్షిణ హస్తాన్ని బిడ్డపై ఉంచమని అడుగుచ్చు మరి మా అందరితో బిడ్డ గొప్ప సాక్ష్యం పంచుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు మేము చేస్తున్న ప్రార్థనలు మీ సన్నిధిలో ముద్రించి జవాబిస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి జోడించి చక్కగా జోడించాలి రెండు చేతులు వెరీ గుడ్ దేవుడు నేను బహుగా అన్మ్యూట్ చేయమ్మా అన్మ్యూట్ చేయి ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా డానియల్ అని పెద్ద పెద్ద అక్షరాలు మీరు రాసుకోండి మీ నోట్స్ లో డానియల్ గురించి ఈ రోజు మీరు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలి ఓకేనా ప్రత్యేక ప్రార్థన డానియల్ గురించి మీరు అందరూ కూడా చేయాలి ఓకే గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ ఎంతమంది చేస్తారో చూద్దాం ఎంతమందికి ఇష్టం చెప్పండి మా కల్పనాక రెండు చేతులు చూపిస్తున్నారు వెరీ గుడ్ మీ మమ్మీ డాడీకి చెప్పండి అందరికి చెప్పండి తమ్ముడి గురించి మా అందరం ప్రేయర్ చేద్దాం ఓకేనా ఓకే నెక్స్ట్ హెచ్బా నువ్వు మాత్రం ఎట్టి ఫస్ట్ లో సండే స్కూల్ మానకూడదు ఓకేనా తమ్ముడి గురించి అయినా ఖచ్చితంగా నువ్వు రావాలి ఓకే ప్రిస్కిల్లా థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దెం ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్
ప్రిస్కిల్ వాళ్ళు తీసుకొచ్చారా? చాలా సంతోషం. Memory verse, 2 Kings 2 verse 12. My father, chariot of Israel. 2 Kings 2 verse 12. My father, chariot of Israel. 2 Kings 2 verse 12. చాలా చాలా బాగుంది మీకు. డబల్ బ్లెస్సింగ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సోనిక వేరే దాంట్లో ఉన్నా? ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఉంటుంది గొడవ అయిందా? ఏంటి సరే చూపించు. వెరీ గుడ్ అన్న, బాగుంది. మీరిద్దరు ఉంటే వాక్యం చెప్తారు కదరా, చెప్పేస్తావా? మరి పిలుస్తాను అక్క. చెప్తానా? పర్లేదు రా, అక్క తోట ఉంటే అక్కడ తెలుసు. చెప్పేయండి ఇద్దరు. సోనిక అన్యూట్ లో ఉంది, చెప్పు. నా తండ్రి రథమును రౌతును నీవే. రెండో రాజులు 2:12. ఓకే నాన్న, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ చెప్పారు. మొన్న ఎందుకు వెళ్ళిపోయారు అంటే చక్కగా చెప్తారు అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రేయర్ పాయింట్ ఏంటి చెప్పండి మరి. God bless you, Tammy. Wonderful. Hero dress code one ela undu? Super. ఎందుకది జోయాష్? ఎందుకు చేసాడో తెయ్ మరి. వాళ్ళు ఎట్లా చూస్తున్నాడు? ఎందుకది, ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు చలి పెడుతుందా? చెప్పు మరి. ఓకే, మీ అక్క చెప్పుద్దులే నీ బదులు. అశిలని నువ్వు చెప్పాయి. ఎలైజా దీంతో జార్డన్ సీని కొట్టినప్పుడు వెంటనే జార్డన్ సీ డివైడ్ అయిపోయింది. ఎలా కొట్టాడు? మీద నడిచారు. ఎలా కొట్టాడు చూపించు. హీరో నువ్వు కూడా చెప్పాలి మరి. ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అక్క.
Second Kings 2:12. My father, the chariots and the horsemen of Israel. Second Kings 2:12. అదే నాకు ఎవరో అదొకటి మిస్ అయ్యారు కదమ్మా ఓన్లీ చారియట్స్ చెప్పారు కానీ ఇంకొక మాట చెప్పలేదు ఎవరు. ఓకే అదే వాళ్ళు ఇంకా సగం మిస్ చేశారు. ఓకే స్కిల్ అది కూడా కరెక్ట్ చేసుకున్నాను. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. నా నోట్స్ అక్క. ఓకే లిల్లీ మమ్మీ లేరా? ఓకే నాన్న మమ్మీ లేరా? నెక్స్ట్ ప్రజల అక్క. హలో హీరోస్ ఎవరి గురించి మనం హీరోస్ ప్రేయర్ చేయాలి? ఎవరి గురించి మనం ప్రేయర్ చేయాలి హీరోస్ చెప్పండి. డానియల్ అన్న గురించి. చేస్తావా? ఇప్పుడు నువ్వు చెయ్యి, ఇప్పుడు చెయ్యండి. ఇద్దరు ఎవరు చేస్తారు ఒక్కరు చేయండి. చిన్న ప్రార్థన చేయండి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. నిర్మలమ్మా అన్న షిలోనీని అడిగారు కదా యోర్దాను నీటిని ఎవరు కొట్టారని చెప్పింది తను? కాదు ఇంగ్లీష్ లో వాళ్ళ ఇద్దరిని ఏమంటారు, తెలుగులో ఏమంటారు చెప్పండి. అంటే అది కొంచెం కాదమ్మా, ఎలీషా కొట్టే తెలుగులో చెప్పండి. షిలోని తెలుగులో చెప్పమ్మా, ఎలీషా కొట్టాడా ఏలియా కొట్టాడా తెలుగులో చెప్పమ్మా. ఎలీషా, ఎలీషా అని ఇంగ్లీష్ లో ఏమంటారు? కాదు ఏలియా అని మరి అయితే ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏలియా అని ఎలీషా. అయ్యో ఏలియా అని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎలైజా. ఏలియా ఎలైజా. ఏలియా తెలుగు, ఎలైజా ఇంగ్లీష్. ఓకే ఎలీషా తెలుగు, ఎలీషా ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో రెండు, తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఎలీషా అని. ఏలియా ఎలైజా, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఎలైజా అనుకుంటే ఎలీషా అనుకుంటారు, కానీ ఎలీషా ఇంగ్లీష్ లో తెలుగులో ఒకటే, ఎలైజా. ఏలియానే ఎలైజా కదా, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరోసారి మీరు బైబిల్ స్టడీ చేయండి, తెలుగులోను ఇంగ్లీష్ లో కూడా చదవండి. మా ప్రజల ఇది కొంచెం క్లారిఫై చేయాలి మా పిల్లలకి. ఇప్పుడే తెలుగులో, తెలుగులో ఇంగ్లీష్ లో కూడా పెట్టండి. అంటే క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి ఫస్ట్. అంటే హూఇస్ ఎల్డర్ అండ్ హూఇస్ యంగర్ అని చెప్పండి, ఎలా పలకాలి కూడా చెప్పండి. సునీత వచ్చింది. సునీత నువ్వు మాట్లాడమ్మా. బాగుంది అన్న, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్ గా ఉంది, అప్పొచ్చింది. ఓకే అమ్మ నీది వినిపించట్లేదురా సునీత, ఫోన్ ప్రాబ్లమా? ప్రాబ్లం వచ్చిందా? చాలా చాలా బాగా చేశాను అన్న, వెరీ గుడ్. ప్రైజ్ కొడితే
పేరు క్లారిఫై ఏలియా ఎలీషయా ఆ ఇద్దరిని క్లారిఫై చేసుకుందమ్మా అది ఎవరు పేర్లు పేర్లు రాసావా ప్రజల కాదు ఇప్పుడు మీరు మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ ఏలియా నేను ఆ తర్వాత ఏలీషా అన్న అంతే కదా సారీ అన్న ఫస్ట్ ఏలియా ఏలియాకి శిష్యుడు ఏలీషా గారు అనమాట ఏలియా గారు వెళ్ళిపోయేటప్పుడు తను అట్లా పైకి తర్వాత అక్కడికి యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు తన దుప్పటిని తీసుకొచ్చి ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు రెండుగా అయిపోయింది కదా పిల్లలు ఎలీషా కొట్టాడు కదమ్మా ఏలియా కొట్టాడా ఫస్ట్ ఏలియా అన్న అప్పుడు కొట్టిన తర్వాత అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన దుప్పటి కింద పడేసాక అప్పుడు శిష్యుడైన ఎలీషా దాన్ని కొడతాడు అన్న అప్పుడు అక్కడ నుంచి ఎదురువైపు వస్తాడు కాబట్టి ఇప్పుడు ఒక పేరు చెప్తే మీరు యాక్సెప్ట్ చేయకూడదు కదా రెండు కూడా చెప్పాలి అప్పుడు ఒకసారి ఒకసారి బైబిల్ టెక్స్ట్ చదవండి అమ్మా సో ఓపెన్ చేయండి ఇప్పుడే క్లారిఫై చేసుకుందాం సునీత అమ్మా సునీత నువ్వే చెప్పాలి ఆ దుప్ప రెండు సార్లు ఆ యోద్ధాన పాయల్లో అయిపోవడం రెండు సార్లు అయిందా ఒకసారి అయిందా అమ్మా సునీత ఉన్నారా సునీత అమ్మా చెప్పాలి నాకు సునీత అక్క మీరు ఇంకో డివైస్ లో కనెక్ట్ అవ్వండి ఫోన్ లో కనెక్ట్ అవ్వండి ఒకసారి వినిపించట్లేదు లేదంట ఇంకోటి అప్పుడు ఓకే తనకు అవ్వట్లేదు రిఫరెన్స్ ఒకసారి అన్న రెండవ రాజులు రెండవ అధ్యాయము 11వ వచనంలో పిల్లలు రెండవ అధ్యాయము 11వ వచనంలో వారు ఇంకా వెళుతూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత అంటే ఇంకా ముందు 7వ వచనంలో ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను గనక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయింది ఫస్ట్ ఏలియా గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత 11వ వచనంలో సుడిగాలి చేత ఆకాశంలో ఆరోహణం అయ్యాను ఏలియా గారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన దుప్పటి కింద పడినప్పుడు ఆ దుప్పటి తీసుకున్నాడు 13వ వచనంలో మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను పిల్లలు ఇక అర్థమైంది కదా ఫస్ట్ ఏలియా గారు ఉన్నారు అన్న ఇదే క్లారిఫై చేయండి రెండు పేర్లు కూడా ఉండాలి ఓకే అన్న ఏలియా గారు ఉన్నారు ఆయనకి శిష్యుడు ఏలీషా గారు రెండు కొంచెం కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా పిల్లలు మీరు అర్థం చేసుకోండి ఏలియా గారు ఇంగ్లీష్ లో కూడా చెప్తుంది ఎలైజా ఏలీషా ఏలియా గారు ఏలియా అంటే ఎలైజా ఏలియా అంటే ఎలైజా ఏలీషాని ఇంగ్లీష్ లో కూడా ఏలీషా గారే అని అంటారు పిల్లలు ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏలియా అంటే ఎలైజా ఈ ఎలైజా గారు మొట్టమొదట దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నారు ఈయన చాలా ఆత్మతో నింపబడి ఉన్నారు ఈయనకి ఒక శిష్యుడిగా ఎవరున్నారు ఏలీషా గారు ఉన్నారు ఒక దినాన ఈయన ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు వెళ్తుండగా వారికి యోర్దాను అనేది అడ్డుగా వచ్చింది పిల్లలు అప్పుడు తన ఒంటి మీద ఉన్న దుప్పటిని కొట్టగా ఎవరు కొట్టారు మొదటి వాళ్ళు ఎవరు గురువు గారు ఎవరు అనుకున్నాం మనం ఏలియా గారు ఎలైజా గారు తన మీద ఉన్న ఆ దుప్పటి తీసి కా కొట్టేసరికి అది ఇలా వెళ్ళిపోయింది 6 నెలలకు వచ్చింది పిల్లలు అక్కడి నుంచి ఏలియా గారు ఏలీషా గారు ఇద్దరు కూడా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అగ్ని రథాల మీద ఏలియా గారు ఇలా పైకి వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయేసరికి అక్కడి నుంచి నేను కనిపిస్తేనే నీకు నీ ఆత్మ వస్తుందని చెప్పారు కదా అప్పుడు ఏమైంది ఆయన కనిపిస్తానే ఉన్నారు అలా పైకి చూస్తా ఉంటే అప్పుడు ఆ ఏలియా గారు తన మీద ఉన్న దుప్పటి ఇలా కిందకి వేసేసారు తన మీద ఉన్న దుప్పటిని ఇలాగా కిందకు వేసేసారు అదప్పుడు కిందకు పడింది వెంటనే దాన్ని తీసుకుని ఇలా మీద వేసుకున్నారు పిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అలా చూస్తా కనిపించడం సేపు చూసారు ఆ తర్వాత మళ్ళీ అదుప్పటి తీసుకుని ఆ నది దగ్గర మళ్ళీ వచ్చి మా నది దాటాలి కదా ఇందాకంటే గురువు గారు ఉన్నారు కాబట్టి ఎలైజా గారు పేరు ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా చెప్తా ఉండండి మనం ఇప్పుడు అలాగే
ఇందాక ఎలైజా గారు గురువు గారు ఉన్నారు కాబట్టి ఆ నది దాటేశారు. ఇప్పుడు ఎలైజా గారు అలా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మరి ఎలా వెళ్ళగలరు? ఆయన శిష్యుడైన ఏలీషా గారు, ఇంగ్లీష్ లో కూడా ఏలీషా గారు అనే అంటారు. ఈ ఏలీషా గారు ఏం చేశారంటే తన గురువు గారైన ఏలియా గారు ఇచ్చిన గిఫ్ట్, ఎలీజా గారు ఎలైజా గారు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి పిల్లలు? దుప్పటి. తన వంతు మీద ఆ వస్త్రం, ఒకసారి పౌలు గురించి కూడా నేర్చున్నాం కదా, తన వస్త్రాలు పట్టుకుంటే స్వస్థతలు వచ్చినాయి అని. అలాగే ఆయన దగ్గర ఉన్న ఆ దుప్పటి తన మీద వేసుకునేసరికి దేవుని యొక్క రెండంతల ఆత్మ చేత తన నింపబడ్డాడు. ఆ దుప్పటి తీసుకున్న అది మీద మళ్ళీ ఇలా కొట్టేసి మళ్ళీ ఇలాగా అరిండాలు వచ్చేసింది పిల్లలు. అందులోంచి మళ్ళీ ఇందాకైతే ఇద్దరు నడిచేయలేరు కదా, ఇప్పుడు ఒక ఆయన పైకి వెళ్ళిపోయారు, ఎలైజా గారు పైకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏలీషా గారు టింగ్ నడిచేస్తారు పిల్లలు. ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో వాడిపోయారు. ఇప్పుడు మొట్టమొదటి మాస్టర్ ఎవరు పిల్లలు చెప్పండి, మాస్టర్ ఎవరు? ఎలైజా, ఏలియా అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఎలైజా అంటారు. మాస్టర్ పేరేంటి? ఎలైజా. మరి ఆయన శిష్యుడి పేరేంటి పిల్లలు? ఎలీషా, ఇంగ్లీష్ లో కూడా ఎలీషా అని అంటారు. ఇప్పుడు మీరు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, మాకు అందరికి మంచి క్లారిటీ. ఆ రైట్ అమ్మా, రైట్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ప్రజల అక్క. ఓకేనా? భలే ఉన్నదా నీ హాస్ చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. ఏది మా మా క్వీన్ చేయలేదా మా ప్రిన్స్? హాయ్ ప్రిన్స్, మీ రోజు ఏది కట్టు మరి. ఇంకో ఇద్దరు ఇంకా అను అను ప్రిన్స్, నీ డ్రెస్ సరిగ్గా వేసుకోవాలి ప్రిన్స్, నీ డ్రెస్ సరిగ్గా వేసుకో. ఓకే, ఫైట్ లాక్ చేయనా? అక్క వాళ్ళు వర్షం వస్తుందని ప్రాజెక్ట్ వర్క్ చేసి వెళ్ళిపోయారు అక్క. వెళ్ళిపోయారా? ఓకే, నువ్వు చెప్పినా మరి ఏం చేసావు దుప్పటి? ఏం చేసావు నువ్వు? ఎక్కడ నుంచి వచ్చింది నీకు దుప్పటి చెప్పు. ఇది ఏలియా గారు ఆ సముద్రం నిన్న కొట్టగానే రూపాయలు అయిపోయింది. అప్పుడు అప్పుడు అక్క వాళ్ళు వెళ్ళిపోతారు అక్క. ఎవరు ఫస్ట్ మాస్టర్? ఎవరు మాస్టర్? ఎవరు చెప్పు, గురువు గారు ఎవరు చెప్పు? ఏలియా గారు అక్క. వెరీ గుడ్ నాన్న. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది సార్. 1 2 3 4 5 6 7 8 9 10 20 గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ వన్ నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి నీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేస్తున్నా, వారికి మిస్ అయిపోయావు, రేపు తీసుకొద్ది కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సెలీనా అక్క ఎక్కడ చూస్తున్నావు అక్క? సెలీనా అక్క ప్రైస్తలో ఈరోజు మన మాస్టర్ ఎవరని చెప్పుకున్నాను చెప్పు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఇంగ్లీష్ లో ఏమంటారు ఏలియా గారిని? ఎలైజా. వెరీ గుడ్. ఎలీషాని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఎలీషా శిష్యుడు. ఎలీషా శిష్యుడు. ఓకే చెప్పు, మరి నీ హోంవర్క్ ఏది చూపించారు ఒకసారి? ఈ రోజు ఎవరి గురించి మనం ప్రేయర్ చేయాలక్క? డానియల్ అన్న గురించి. వెరీ గుడ్ నానా. అబ్బో నువ్వే రాసావా? నువ్వే ఓన్గా రాసావు. అబ్బో ఎంత బాగుందో, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 25 చాలా బాగుంది. ఓకే ప్రజలక్క, థ్యాంక్ యూ. మై ఫాదర్, మై ఫాదర్ ద చారిట్ ఆఫ్ ఇజ్రాయెల్ ద అనన్ ద ద హార్ట్ and the horsemen thereof, 2 Kings 2:12. ఈయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తారు చెప్పు. చెప్తావా, చెప్పగలవా నువ్వు? అప్పుడు ఈ దుప్పటి కొడితే యోర్దాను రివర్ డివైడ్ అవుతుంది అక్క. ఓ
మనం కూడా కొడదాం ఒకసారి రివర్ ని. మనం కొడితే మనమే అందులో మునుగుతాం కదా. ఓకే నాన్న, దేవుడు అద్భుతాలు చేసాడు దేవుడు కదా, వెరీ గుడ్. అబ్బో ఎన్ని చేసేస్తా ఉన్నావు అసలు, చాలా 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 బాగున్నాయి నాన్న, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న, కలరింగ్ కూడా చాలా బాగా చేసా నువ్వు. థాంక్ యూ అక్క, ప్రేజ్ లవ్ అక్క. మీకు నీ చెల్లి పోటీ వస్తా చూసుకో మరి. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్ నాన్న, వేసేయాలి అప్పుడు నేను ఇంకా వేసే బ్లెస్ చేస్తాడు కదా. సరే ఓకే, నెక్స్ట్. ఇంకెంతమంది ఉన్నారు ప్రజలు అక్క? అయిపోయింది టైం, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. నేను నేను నాది నాది న్యూస్ లో పెట్టేస్తే ఫాస్ట్ అయిపోద్ది. ఓకే అమ్మ, ఇది లవ్ మెస్సి అవన్నీ లాస్ట్ అన్నట్టు అనుకుంటా ఇవి. ఓకే, చాలా బాగా డ్రా చేసుకున్నారా, వెరీ గుడ్. తనిష్క నువ్వు చాలా ఫాస్ట్, చాలా బాగా చేస్తావు నువ్వు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఏం చేశారు చెప్పండి రా, ఆ బ్లాంకెట్ ఏం చేశారు? హలో, ఇద్దరు కలిసి ఒకే దెబ్బ వెయ్యాల. ఏంటంటే చెప్పండి పోనీ ఒక్కసారి, ఒక్క మాటే అయిపోయింది టైం, అదేంటో చెప్పండి. దుప్పటి ఎందుకు, ఏం చేస్తారు దుప్పటితో చెప్పండి. వెరీ గుడ్ నాన్న, 1 2 3 4 5 7 8 9 10 20,000, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా 5 6 చక్కగా చూపించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, నెక్స్ట్. సహన్సు, ఇంత పేర్లు వెళ్ళే ఉన్నాయి వెరైటీగా, ఓ సహ్య ఈ రోజు నవ్వుతుంది. సహస్య, ఓకే బాగుంది నాన్న, గాడ్ బ్లెస్, వెరీ గుడ్. వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ కోసం మరి ఇద్దామా, క్లాప్స్ ఇద్దామా ఫ్రెండ్స్ కి, 1 2 3 4 5 6 7 8 9 10 20,000, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సహస్య చాలా బాగా నవ్వుతున్నాను, గాడ్ బ్లెస్ యు, నెక్స్ట్. ఏంటి హరస, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అక్క. అవునా, ఓకే ఓకే, ఇద్దరు ఒకేలా ఉన్న ట్విన్స్ లాగా, ఓకే, పేర్లోనే తెలుసుకుంటున్నా, వెరీ గుడ్, అవునవును. ఓకే, నెక్స్ట్. ఏంటి నువ్వు కనిపించట్లేదు అసలు, ఎస్లాడ్ అక్క, అక్క నేను రాజమండ్రి వెళ్ళాం అక్క, అందుకనే రాలేదు అక్క. ఓకే చెప్పండి, రాయపోయారా? ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, యాక్టివిటీ చేయడం కొంచెం టైం టేకింగ్ కదా, కనీసం మెమరీ వర్స్ రాసిన ఒక 1 మినిట్ లో అయిపోద్ది, ఓకేనా? మళ్ళీ ఈ ముగింపులోకి వచ్చేసరికి మీ మెమరీ వర్స్ మీ నోట్బుక్ లో చూపించేసేయండి ఇద్దరు కలిసి, ఓకేనా? గాడ్ బ్లెస్ యు రియా, మెమరీ వర్స్ రాస్తే చాలు. హాయ్ చరణ్, చాలా బాగా చేస్తాను, వండర్ఫుల్ చరణ్, గాడ్ బ్లెస్ యూ, అన్ని బ్లెస్సింగ్స్ నీకే, చాలా బాగా చేస్తావు, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. చిన్నపిల్లలకి క్లాప్స్, ఓకేనా? ఉన్నావా? ఓకే, నీ కొరకు ప్రేయర్ చేయలేము.
బాగున్నావా అంటే ఓకే బాగున్నాను అక్క, ప్రైస్తలా అంటే ప్రైస్తలా అక్క అని మన నోట్ లో చెప్పాలన్నమాట. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? ప్రైస్తలాంటే ప్రైస్తలా అని మన నోట్ తో చెప్పాలి. హ్యాండ్ తక్క ఫోల్డ్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బాయ్ అంటే బాయ్ చెప్పాలి, అట్లా మనం నోట్ తో మనం చెప్పాలి ఎక్స్ప్రెషన్స్ కూడా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ యానీ గ్రేస్. బాగున్నారా? చాలా బాగుంది అని, చాలా బాగా వేసావు నువ్వు, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. ఆ జూమ్ లో ఇలా వెళ్తే ఇలా వెళ్తా చూసా అట్లా వేసింది అనమాట, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. ఓకే చార్లెస్ చూపించానా? వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బాగుంది నాన్న, చాలా బాగా చేసావు. చెప్పాను నువ్వు చెప్పేసే అమ్మ, నువ్వు గుడ్ బాయ్. నా తండ్రి, నా తండ్రి ఇస్రాయేల్ ప్రజలకు, ఇస్రాయేల్ వారికి, ఇస్రాయేల్ వారికి రథంలో రౌతులు నీవే. మూడవ రాజు మనం కొత్తది కొట్టు బుక్ పెడదాం. రాజులు 220, 212. వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. నువ్వు చెప్తే చాలు, మన నోరు తెలిస్తే చాలు నాన్న, అక్కడ చక్కగా చెప్పగలిగే దేవుడు కృప చూపిస్తాడు మనకి, సరేనా? అది ముందు ట్రై చేయడం చాలు మనకి, ఏది కాకుండా మౌనంగా ఉండకుండా మనం ట్రై చేస్తే చాలు, దేవుడు మనల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. బ్లూ బ్లూ చెప్పండి. God bless you. Very good, Nana. God bless you. పార్టీ సరే అమ్మ లేచి వెళ్ళిపోయింది, బాగుంది రైడింగ్, బాగుంది. ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ వారికి రథమును రోజునను నీవే. రెండో రాజులు 2:12. మై ఫాదర్ చారియట్ ఆఫ్ ఇజ్రాయేల్, సెకండ్ కింగ్స్ 2:12. వెరీ గుడ్ నాన్న, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా శ్యామలకు నన్ను చెప్పేసేద్దాం, అయిపోతాయి. ఇంకెవరైనా చూపిస్తా ఉన్నారా అమ్మ? మా హీరోలు వదిలేస్తావా ప్రజలక్క? అసలు గబా గబా చూపించాను నాన్న, టైం అయిపోయింది. ఇంకా నిమ్మకి ఇవ్వకుండా ప్రజలు చెప్తాను. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. పాపం నా హీరో వదలను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. గాడ్ బ్లెస్ యు నాన్న. నైస్, చూస్తే వాళ్ళు ఎంత బాగా చేస్తారు మరి, అందుకే మా హీరోస్ ఇస్తాం మరి. చాలా బాగుందిరా, వండర్ఫుల్, పాట పెట్టండి. ఓకే అర్థమైంది. ఓకే ఓకే, మనశ్రీ అలా తోసి ఇంకా ఉన్నారు ఇక్కడ. ప్రైస్ తెలా క్యాతి, ప్రైస్ తెలా క్యాతి. గాడ్ బ్లెస్ యు కమ్మి, సూపర్ వండర్ఫుల్. అదే ఏంటో చేతులు కచ్చిలా ఉన్నది. ఓకే చాలా బాగుంది ఖ్యాతి, రిష్మ వండర్ఫుల్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఓకే ఇంకేం లేవు, ఎందుకు తెలుసారా? ఖ్యాతి చేయి చూపిస్తున్నాడు. ఎప్పుడు లేదు మరి ఖ్యాతి ఇవ్వాలి ఈరోజు ఛాన్స్ ఖ్యాతికి. అమ్మో బాగుంది గ్రీష్మ, బాగుంది, వెరీ గుడ్.
చెప్తారా నువ్వు చెప్తారా ఏంటి కెమెరా ప్లస్ నేనే ఆపేద్దాం మరి మా హీరో ఈ రోజు మెమరీ వస్ట్ ఇచ్చాడు చెప్పు చెప్పు క్యాతి ఎంత బాగా చెప్పట్టు సార్ మా హీరో లవ్ యూ లవ్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 వండర్ఫుల్ అన్నా Very good. Okay, Nana. God bless you. Talbaki Saru. Wonderful. Praise the Lord. Praise the Lord, Sunita. Praise the Lord. Unna Rakka. Ah. Angel. Achcha. Praise the Lord. Very good, Nana. Very good, Talbaba. You bring some glory. అదేంటి మేడం ఫస్ట్ వచ్చారు కదా ఓకే కెమెరా ఇచ్చాం అక్క ఇంకా ఓకే పిల్లలు మరి గబ్ గబ్బా చూపించండి మీ బైబిల్స్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో పెన్ బైబిల్ ఇంకా హెప్సిబా చూపిస్తుంది హోసన్నా హెప్సిబా కుషాల్ స్నేహిత్ వాళ్ళు కూడా చూపు అబ్బో ఓకే ఓకే మరి వన్ చూసి సూపర్ చాలా బాగుంది ఎక్సలెంట్ చాలా చక్కగా అందరు మామూలుగా రాశారు కానీ వేసి ఏలి ఆ దుప్పటాన్ని ఎంత బాగా రాసింది వచ్చేసావా మరి చక్కగా రాసింది వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 దుప్పటితోనే పట్టుకోవాల్సింది మార్కులన్నీ చేతితో పట్టుకున్నారు బాగుంది పిల్లలు మరి మనం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభు నీ కృపలో తండ్రి మరి సండే స్కూల్ ఇంతవరకు కూడా బిడ్డలు ఎంతో సంతోషంతో వాళ్ళు నేర్చుకున్న లెసన్ నుంచి యాక్టివిటీ చేసి వాళ్ళు చూపించడానికి వాళ్ళకి ఇచ్చిన ఆసక్తిని బట్టి దీవెనను బట్టి జ్ఞానాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు మరి ఈ రోజు మరలా ఇంకొక లెసన్ వాళ్ళు వినబోతూ ఉంటుండగా తండ్రి చెప్తున్న నన్ను మరుగుపరచండి నా స్థానంలో మీరుండండి తండ్రి అలాగే బిడ్డలు వింటూ ఉంటుండగా వాళ్ళకి మీరు సమయాన్ని నేను ఆసక్తితో నింపమని అడుగుచున్నాం తండ్రి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నెట్వర్క్ కానీ ప్రభు మరి ఇతరుల వల్ల కానీ తండ్రి మరి బిడ్డలు అటు ఇటు తిరిగే పరిస్థితి కానీయకుండా మీరు ఆస్వాదించి దీవించి కృప చూపించమని అడుగుచి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలు అడవేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మరి ఎవరి గురించి నేర్చుకుంటాం మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాము ఓకే 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 నేను అడిగిన దానికే చెప్పాలి ఎన్ని ప్రయాణాలు చేశారు పౌలు గారు అని చెప్పాను అడిగాను చేత్త చూపించండి సెలీనా చూపించింది అబ్బో ఖ్యాతి కూడా చూపిస్తున్నాడు అమ్మో తనిష్క అబ్బా అందరూ చూపించేస్తున్నారు
చూపించాడు. సాన్వి వాళ్ళు చూపిస్తున్నారు అక్క డానియల్ చూపించాడు. ఓకే, ఇంతవరకు మనం చదువుకున్న త్రీ జర్నీస్ లో ఎన్నిసార్లు ఆయన జైల్లో ఉన్నారు చెప్పండి, యాక్షన్ చెప్పండి. మనం చదువుకున్న దానిలో తెలుసుకున్న దానిలో ఎవరితో ఉన్నారు లిప్ మూమెంట్ ఇవ్వండి నాకు. పౌలు సీలలక్క. మ్యూట్ చేసేసుకున్నావా? ఓకే ఓకే పిల్లలు, మరి మనం త్రీ జర్నీస్ గురించి, ఆయన చేసిన మిషనరీ జర్నీస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఫోర్త్ జర్నీకి వచ్చాము. అయితే ఇది మిషనరీ జర్నీ కాదు, ఆయన ఎలాంటి ప్రయాణం చేశారనేది మనకి ఇప్పుడు సస్పెన్స్. అసలు సువార్త చెప్పడానికి వెళ్ళారా, లేకపోతే ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళారా, లేకపోతే అసలు ఎందుకు వెళ్ళారు? ఇలా వెళ్ళటం అనేది అసలు ఎంత, ఆయన సంతోషంగా వెళ్ళారా, బాధాకరంగా వెళ్ళారా, అసలు ఎలా వెళ్ళారు, ఏం చేశారు? మరి మూడు జర్నీస్ లో కూడా ఆయన చాలా సార్లు హింసింపబడుతూ జైల్లో పెట్టబడినప్పుడు కానీ, రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు కానీ చచ్చిపోయేలాగా అయిపోయారు ఆయన. అయినా కూడా ఆయన సువార్త మానకుండా వెళ్తూనే ఉన్నారు కదా పిల్లలు. అయితే మరి ఇంకొక జర్నీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ జర్నీలో మనం చెప్పుకున్నాం ఎరుషలేం వరకు వచ్చారు, ఎరుషలేం లో ఉన్నారు అని. అయితే ఈ ఎరుషలేం లో ఉండిపోయారా, ఎక్కడికన్నా వెళ్ళారా, అసలు ఎరుషలేం లో ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా మనం చూద్దాం పిల్లలు. అయితే మనం, మీరు ఈ మూడు సువార్తల గురించి, మూడు మిషనరీ జర్నీస్ ఒక విధంగా ఉంటే, ఈ జర్నీ చాలా డిఫరెంట్ ఉంటుంది పిల్లలు. అయితే ఈ జర్నీలో మనం చాలా చాలా క్రొత్త విషయాలు నేర్చుకుంటాము. అయితే పౌలు గారి గురించి మనం చాలా విషయాలు వేసే మనకి నేర్పించారు. ఇక్కడ నేను చూడండి, మనం బైబిల్ లెసన్లో నుంచి అపోస్తుల కార్యాలు 21 అధ్యాయంలో కొన్ని చదువుతాము, 22 అధ్యాయము మ్యాక్సిమం చూస్తాము ఇప్పుడు. అయితే నేను 21 అధ్యాయం నుంచి 26 వచనంలో ఉన్న ఒక్క చిన్న మాట నేను చదువుతాను వచనం. వానిని చంపుమని జనసమూహము కేకలు వేయచు వెంబడించెను. ఎంత భయంకరంగా ఉంది కదా పిల్లలు, ఎలా ఉంది? పేజ్ నెంబర్ 125 న్యూ టెస్ట్మెంట్ లో యాక్ట్స్ 21st chapter 36th వర్స్, 21 అధ్యాయం అపోస్తుల కార్యాలు 36 వచనం. వానిని చంపుమని జనసమూహము కేకలు వేయచు వెంబడించెను. ఈ మాటే భయంకరంగా ఉంది కదా పిల్లలు, చంపమని కేకలు వేస్తూ వెంబడించారంట. అయ్యో ఇదేంటిది, అసలు ఇంత భయంకరమైన మాట ఏంటి చూద్దామా. మరి ఎవరి విషయంలో వాళ్ళు కేకలు వేస్తూ చంపేమని అంటున్నారు, ఎక్కడ అంటున్నారు, ఏంటి అనే దానిలో మనం ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే ఇదంతా కూడా ఎరుషలేం పిల్లలు, ఇది ఎరుషలేము దేవాలయం, టెంపుల్ ఆఫ్ జెరూసలేం పైన చూడండి. అయితే ఇప్పుడు అంతా కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి కదా, అందరూ వెళ్ళి దర్శించి వస్తూ ఉంటారు కదా, విజిట్కి వెళ్తూ ఉంటారు. ఏసై అక్కడ తిరిగారని, తర్వాత చాలా చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి అని చెప్పి మనం అందరం తెలుసుకుంటూ ఉంటాం, బైబిల్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. సో అక్కడికి అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట పౌలు గారు ఎప్పట్లాగానే బోధిస్తా ఉన్నారు. అయితే ఎరుషలేం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఫస్ట్ యాకోబుని కలుసుకున్నారు, జేమ్స్ ని ఎరుషలేంలో. అంటే ఈయన మొదటి జర్నీ, రెండో మిషనరీ జర్నీ, మూడో మిషనరీ జర్నీ చేసినప్పుడు ఎరుషలేంకి వచ్చారు, వచ్చారు వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ చాలా మంది తెలుసు పౌలు గారికి, కొంతమంది పెద్దలు తెలుసు, ఎల్డర్స్, అలాగే తన కింద శిష్యులుగా ఇష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సేవకులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, తనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి ఆయన ఎలా వచ్చారు, ఎలాగా మనల్ని ప్రేమించారు, ప్రేమించిన తర్వాత ఎలా తన ప్రాణం మన కొరకు సిలువలో అప్పగించారు, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడ్డారు, ఎన్ని రోజులు అక్కడ ఉండిపోయారు సమాధిలో, ఎప్పుడు మళ్ళా ఆయన లేచారు, ఎప్పుడు ఆరోహణమయ్యారు, ఎప్పుడు పరలోక రాజ్యం చేరారు, మనల్ని అక్కడికి ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు పిల్లలు.
అయితే అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఏసై గురించి తెలుసుకోవటం, ఆయనలో బలపడటం, విశ్వాసంలో ఎదగటం, దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవటం చాలా చాలా బాగుంది. అయితే ఇదంతా కూడా వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని, వీళ్ళందరూ కూడా ఆరాధించేది నిజమైన దేవుణ్ణి కదా, ఏసై అని. కాబట్టి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి, ఆ పెద్దవాళ్ళని కూడా కలిశారు ఇక్కడ. వాళ్ళ ఎల్డర్స్ ను కూడా ఆ పౌలు కలవటం జరిగింది. మరి చాలా రోజుల తర్వాత వచ్చారు కదా పౌలు గారు ఎరుషలేం. అయితే ఇక్కడ తినకి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా కూడా పౌలు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళ ఎల్డర్స్ కానీ వాళ్ళ తోటి వాళ్ళు కానీ తన శిష్యులు కానీ వీళ్ళందరూ కూడా పౌలు ఇక్కడికి వస్తున్నాడని ముందే తెలుసు వీళ్ళకి. ఆ అయితే వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసి ఉంచారు ఏం చేయాలి, పౌలు ఇక్కడికి వస్తే చాలా మంది రాళ్ళు పెట్టి కొట్టేయడానికో చంపేయడానికో లేకపోతే బంధించేయడానికి జైల్లో పెట్టేయడానికి చాలా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఈ యూదులందరూ కూడా చాలా ప్లాన్ చేసుకొని ఉన్నారు. కాబట్టి మనం ఎలా సేవ్ చేయాలి, ఎలా సేఫ్ గా ఉంచాలి పౌలుని అని చెప్పి వీళ్ళు చాలా పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ చూసాం కదా, ఇదిగో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పౌలు బోధనలన్నీ విన్నవాళ్లే. అయితే వీళ్ళందరూ కూడా చాలా ఆలోచిస్తూ ఏమంటే పౌలుతోటి, పౌలు పౌలు మన దగ్గర ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళు హెయిర్ కట్కి వెళ్ళాలి, వాళ్ళు షేవింగ్ చేయించుకోవాలి. అంటే ఇది వరకు వాళ్ళు మనం కింక్రయ్యకి ఒకసారి పౌలు వెళ్ళి తన హెయిర్ అంతా అక్కడ ఇచ్చి వచ్చినట్టు మనం మొక్కుకున్నాడని చెప్పి అనుకున్నాం కదా పిల్లలు. అంటే ధర్మశాస్త్రానుసారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళు అప్పటి కాలంలో అలాగా చేశారు పిల్లలు. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు పౌలు వస్తాడని తెలిసి పౌలుని వీళ్ళు ఎలాగూ ఇక్కడ అన్యులందరూ కూడా యూదులందరూ కూడా కొట్టేస్తారు, చంపేస్తారు, లేకపోతే జైల్లో పెట్టేస్తారు, ఎలా సేవ్ చేద్దాం అతన్ని అని చెప్పి ఆలోచించి, సరే మనం హెయిర్ కట్కి వెళ్ళినట్టు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నట్లుగా మనం ఉందాము, అప్పుడు ఇంకా పౌలు గారిని ఏమీ చేయరు, మనతో పాటు పౌలను తీసుకెళ్దామని చెప్పి పౌలు రాగానే వీళ్ళు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. పౌలు పౌలు నువ్వు ఇలా చెయ్యి, నువ్వేం చేస్తావంటే మనకు నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ మొక్కుకున్నారు, వాళ్ళ జుట్టు అక్కడ ఇచ్చేసి రావాలి, హెయిర్ కట్కి వెళ్ళాలి, వాళ్ళు షేవ్ చేసుకొని వస్తారు, కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు, ఆ వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా నువ్వే పెట్టుకో, నువ్వు చాలా ఇష్టంగా వాళ్ళని తీసుకెళ్ళి అదంతా చెయ్యి, అప్పుడు బాగుంటది, అప్పుడు ఇంక నీ మీద ఎవరు అయ్యో రాళ్ళు పెట్టి కొట్టడం కానీ నిన్ను హింసించటం కానీ చెయ్యరు అని చెప్పి తిన్ను ప్రేమించిన వాళ్ళందరూ, ఏసైని ప్రేమించిన వాళ్ళందరూ కూడా చెప్పారు పిల్లలు. అయితే పౌలు కూడా ఓకే, అయితే నేను వాళ్ళందరినీ తీసుకెళ్తాను, వాళ్ళ నలుగురితో నేను కూడా ఉంటాను, అయితే వాళ్ళకి అన్ని నేను చేస్తాను, నేను కూడా హెయిర్ కట్ చేయించుకుంటాను అనేసి అప్పుడు ఎవరికి డౌట్ రాదు కదా, నేను ఇంకా గొప్ప సువార్త చేయొచ్చు అన్నట్టుగా పౌలు వాళ్ళ నలుగురు కలిసి వెళ్ళారు పిల్లలు. అయితే చూడండి, ఈ విధంగా వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి అక్కడ చేయటం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రాసెస్, మనం ఎప్పుడైనా అవకాశం ఉంటే దీని గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఇది ఒక ప్రతిజ్ఞ లాగా, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అన్నట్టుగా అందరికీ ఇది ఒక ఆనవాయితీ అనమాట అక్కడ. కాబట్టి అలా చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ వరకు వీళ్ళు 7 రోజులు 7 డేస్ శుద్ధి చేసుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు దేవాలయంలో గడుపుతారు. ఎవరు, ఆ నలుగురు ప్లస్ పౌలు. వీళ్ళు శుద్ధి చేసుకోవటం కొరకు లేకపోతే ఆ విధంగా వాళ్ళు సపరేట్ గా చక్కగా అలా చర్చ్ లో గడుపుతున్న టైంలో 7వ రోజు వచ్చేసరికి పిల్లలు, ఈలోపు ఈ న్యూస్ అందరికీ తెలిసిపోయింది, పౌలు ఉన్నాడు ఆ దేవాలయంలో వాళ్ళందరితో పాటు ఉన్నాడు అని చెప్పేసి ఇంక అందరికి తెలిసేసరికి వచ్చేసరికి పిల్లలు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, త్రోఫీమ్ అనే ఒక ఆయన గురించి ఇక్కడ టాపిక్ ఎత్తారు పిల్లలు. ఇక్కడ త్రోఫీమ్ అనే ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే చూడండి, ఇదిగోండి, ఈయన ఎఫెస్లో ఉండేవాడు, ఇతను ఎఫెసీయుడు, ఇతను ఎఫెస్లో చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఆ పౌలుతో పాటు చాలా చాలా చోట్లకి వెళ్ళాడు పిల్లలు, పరిచర్య కలిసి చేశాడు. అయితే ఇతను కూడా ఒక సెయింట్. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా శీల, బర్నబా, తిమోతి వీళ్ళందరూ కూడా ఎలా చేశారో అలానే ఈయన కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఎఫెసీ దగ్గర ఉన్నప్పుడే ఇతను చాలా జబ్బు పడిపోయాడు, మిలేతుల్లో ఉన్నప్పుడు చాలా జబ్బు పడిపోయాడు. ఈయన కలిసి వస్తూ ఉన్నారు కానీ బాగా సిక్ అయిపోయేసరికి పౌలు గారు ఏం చేశారంటే, నేను ఇతన్ని తీసుకొని వెళ్ళలేను, అలానే నేను ఇతని దగ్గర ఉండలేను, దేవుని పని ఆగిపోద్ది కదా అని చెప్పి ఇతన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి తన ప్రయాణం కొనసాగించారు. ఈయన సెయింట్ అనమాట త్రోఫీమ్. అయితే ఇది ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఇదంతా చర్చ్ లో వాళ్ళు ఉన్నారు కదా, దేవాలయంలో ఉన్నారు కదా, అయితే దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది అక్కడికి వచ్చేసారు పిల్లలు. వచ్చేసి పౌలను పట్టేసుకొని బంధించేశారు,
నువ్వే కదా త్రోఫిముని ఆలయంలోకి తీసుకొచ్చావు, అసలు నువ్వెందుకు అలా గ్రీక్ వాళ్ళని తీసుకొచ్చావు, నువ్వెందుకు అలా చేసావు, చాలా రకాలుగా వెళ్ళినాయి పౌలుని పట్టేసుకొని వాళ్ళు బంధించేసి రకరకాలుగా ఏదో వంకతోటి ఆయన్ని హింసించాలని చూస్తున్నారు పిల్లలు. అయితే బంధించేశారు, బంధించేసి గొడవ గొడవ చేస్తూ చూడండి ఆయన రాడేమో లేకపోతే పారిపోతాడేమో అని చూడండి ఎలా పట్టేసుకున్నారో పౌలుని. అయితే ఇదంతా కూడా జరుగుతూ ఉంది చూడండి, ఆయన ఏమి మాట్లాడట్లు అయినా సరే కొట్టేస్తున్నారు. మనం ఇంతవరకు కూడా పౌలు గారు ఎంత కష్టపడి సువార్త చేశారో మనం చూసాం కదా పిల్లలు. ఒక్కొక్క మిషనరీ జర్నీకి ఆయన 3 ఇయర్స్, 2.5 ఇయర్స్, 1.5 ఇయర్ అలాగా తిరుగుతూ వాళ్ళ ఆయన తిన్నా తినకపోయినా అందరికీ సువార్త అందాలని చెప్పి చాలా గొప్ప పరిచర్య ఆయన చేశారు పిల్లలు. ఆయన ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం ఏసే దగ్గరికి చేరాలి, అక్కడున్న ఏసేని అందరం అందరూ కూడా అక్కడికి మార్పు చెంది వెళ్ళాలి అనేది పౌలు గారి ఉద్దేశం. అయితే ఎంతో కష్టపడ్డాడు ఆయన, ఎవరో కొట్టేస్తున్నారని తెలిసినా వాళ్ళని చంపేస్తారని తెలిస్తే ఆ కిటికీలో నుంచి బాస్కెట్లో నుంచి వెళ్ళారు, ఇంకొకసారేమో ఓడ ఎక్కిచ్చేసి సీక్రెట్ గా పంపించారు, ఇలా రకరకాలుగా ఆయన్ని దాచిపెడుతూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు భయపడలేదు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు త్రోఫిము నువ్వు ఎందుకు ఆలయానికి తీసుకొచ్చావు అని చెప్పి అతను వచ్చినప్పుడు నీతోనే కదా వచ్చాడు, ఎప్పుడో జరిగిన విషయం పిల్లలు, అసలు ఇప్పుడు కూడా జరగలేదు అది, ఎప్పుడో ఒకసారి త్రోఫిము ఈయనతో పాటు పరిచర్య చేస్తూ దేవాలయానికి వచ్చాడు, ఆ విషయాన్ని ఇప్పుడు ఎత్తిపెట్టి ఈయన్ని బంధించడానికి వచ్చారు. ఏ వంకలేనో డొంక పట్టుకొని తిరిగాడంటారు కదా పిల్లలు, అలాగా ఈయన్ని పట్టుకొని బంధించడం కొరకు ఏదో ఒక వంక ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చారు పిల్లలు. అయితే చూడండి అందరూ పట్టేసుకొని ఇంకా దొరికేస్తాడు ఇంకేమైనా సరే వదలకూడదు అని చెప్పేసి, అంటే ఈ విషయం చూసి బాధపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సంతోషపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే రోమాలో రోమాకి సంబంధించిన సైనికులు వాళ్ళు చాలా మంది చాలా పవర్ఫుల్ గా ఉంటారు పిల్లలు. ఇది చూడండి, ఇవన్నీ మనం చూస్తే గనక వీళ్ళు చీఫ్ క్యాప్టెన్ అంటారు అనమాట, ఇంకా చాలా మందికి అధిపతులు, వీళ్ళు అధిపతులకే అధిపతులు అనమాట. చీఫ్ క్యాప్టెన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అలాగే ఇప్పుడైతే మనం క్యాప్టెన్ అంటే ఇలా చూస్తూ ఉన్నాం, అప్పట్లో యేసుక్రీస్తు బ్రతికిన కాలంలో వాళ్ళ డ్రెస్అప్ ఇలా ఉండేదనమాట. అయితే అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఇక్కడికి, సెంచురియన్స్ అంటారు కదా శతాధిపతులు, వాళ్ళు వచ్చేసారు. అయితే వీళ్ళందరూ కూడా వచ్చి యేసుక్రీస్తుని పట్టేసుకొని బలవంతంగా బంధించేసి చర్చ్ బయటకు తీసుకొచ్చేసి చర్చ్ లోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి తలుపులు కూడా వేసేసారు పిల్లలు. అయితే ఆయన అడుగుతున్నాడు, నేను ఒక్కసారి ప్రజలతోటి మాట్లాడతాను అని చెప్పేసి, అంటే సరే అని చెప్పి అదిగో పిల్లలు అక్కడ ఉంటే ఆ ఎత్తైన ప్లేస్ లో పౌలు గారు ఉన్నారు, కింద అంతా కూడా జనం వచ్చేసారు, ఎక్కడెక్కడ నుంచి మొత్తం ఎరుషలేము, ఎవరికైతే న్యూస్ తెలిసిందో మొత్తం వచ్చేసారు పిల్లలు, చాలా మంది వచ్చేసి వింటూ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకొని పౌలు గారు ఇంకా అక్కడ ప్రసంగం లాగా చెప్తా ఉన్నారు. ఎందుకు ప్రసంగం అంటున్నానంటే చాలా విషయాలు, ఆయన ఎప్పుడైతే అసలు ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో అవన్నీ కూడా మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఈయన రోమన్ సిటిజన్ అని మనం ఇంతకు ముందు లెసన్ లో చెప్పుకున్నాం, రోమియుడు అని చెప్పుకున్నాం కదా పిల్లలు. కాబట్టి రోమన్స్ కి చాలా పవర్ ఉంటుంది, తను చక్కగా చెప్పుకోగలడు, మాట్లాడగలడు, ధైర్యస్తుడు కదా. దేవుడు అలాగే అన్నాడు కదా, నువ్వేం భయపడద్దు మాట్లాడని చెప్పేసి అన్నాడు కదా. అలాగే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మీరు అసలు నన్ను ఎందుకు బంధిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, నేను ఎవరినైనా చంపేశానా, ఎవరినైనా కొట్టానా అని కూడా అడుగుతూ ఉన్నాడు. అయితే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేదు పిల్లలు. అయితే నువ్వు వీళ్ళు అంటున్నారు, నువ్వు వాళ్ళని వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అని చెప్తున్నావు కదా, మరి అలా చెప్తున్నావు ఎందుకు, మేము ఇలాగే మోషేని మేము ఫాలో అవుతున్నాం కదా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా అని ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటే, అది కాదు, నేను చెప్పేది యేసుక్రీస్తుని ఫాలో అవ్వమని నేను చెప్తున్నాను అని చెప్పి ఈయన చెప్తూ దానికి నిదర్శనంగా మొత్తం అక్కడ నుంచొని ఆ మెట్ల మీద నుంచొని ఆ ప్రజలందరికీ ఇక్కడ విషయాలు చెప్పాడు పిల్లలు. అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను తార్సు వాణ్ణి అని చెప్తున్నాడు, అక్కడే పుట్టి పెరిగాడు కదా పిల్లలు. అయితే గమలియేలు దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను అని కూడా విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే నేను చాలా మందిని క్రైస్తవులనే హింసించాను, అంటే యేసుక్రీస్తు గురించి ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని నేను హింసించాను, జైల్లో పెట్టాను, చాలా బాధ పెట్టాను అని అన్ని విషయాలు చెప్తున్నాడు. అయితే ఆ అలాగే ఇంకా హింసించడానికని నేను బయలుదేరినప్పుడు దమస్కు వచ్చేసరికి నాకక్కడ
వెలుగు నేను చూశాను, పెద్ద వెలుగు చూశాను, నా కళ్ళు ఇంకా చూడలేకపోయినాయి, నేను దేవుని స్వరాన్ని అక్కడ విన్నాను. దేవుని స్వరం ఏమని చెప్పింది అక్కడ? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు కదా పిల్లలు, గుర్తుందా మీకు? ఫస్ట్ చెప్పుకున్నాం మనం. అయితే అలాగ నా కళ్ళు చూపు పోయినప్పుడు నన్ను అననీయ అనే ప్రవక్త వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు అతన్ని పంపించాడు, అప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను అని అన్ని విషయాలు తన జీవితంలో పుట్టినప్పటి నుంచి కూడా ఏం జరిగిందో ఏం జరిగిందో ఏం జరిగిందో అవన్నీ చెప్తున్నాడు పిల్లలు అక్కడ ఉన్న జనాలందరికీ కూడా. అయితే నేను బాప్తిజం తీసుకున్నాను, దేవుడు నన్ను సువార్త చెప్పటకు వెళ్ళమన్నాడు, వెళ్తే నేను ఇప్పటి వరకు చంపేశాను కదా చాలా మందిని, చాలా మందిని హింసించేశాను కదా, జైల్లో పెట్టేశాను కదా, నీ పేరు చెప్పనివ్వలేదు కదా నేను, ఇప్పుడు నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తాను, నన్ను చెప్పనివ్వరు కదా, ఎవరు నమ్మరు కదా అని అంటే దేవుడు ఏమన్నాడంటే, ఏసయ్య ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నీతో నేను ఉన్నాను, నువ్వేం భయపడకు అని చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఇదంతా కూడా నుంచొని చెప్తా ఉన్నారు. అలాగా నేను 3 సార్లు ఇవన్నీ కూడా తిరిగి వచ్చాను అని చెప్పి ఏ ప్లేసెస్కి వెళ్ళారు, ఏమేమి అద్భుతాలు జరిగినాయి, ఎలా జరిగినాయి అవన్నీ కూడా చెప్పాడు పిల్లలు. పౌలు చెప్తుంటే వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. అలాగే ఈయన ఎక్కువ ఎవరికి చెప్పారు? అన్యజనులకి చెప్పారు పిల్లలు. దేవుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళలేను, నన్ను ఎవరు నమ్మరు అని చెప్పి ఏసైతో చెప్పినప్పుడు పౌలుతో ఏసై ఏం చెప్పారంటే, నేను నిన్ను పంపిస్తున్నాను, నిన్ను ప్రత్యేకించి అన్యజనుల మధ్యలో సువార్తకు నేను నిన్ను పంపిస్తున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు ఏం భయపడొద్దు అని చెప్పి అప్పుడు చెప్పాడు నాతో. అందుకే నేను ఇంతగా ప్రయాణం చేస్తూ అన్యజనులందరికీ నేను సువార్త చెప్తున్నాను అని అక్కడ నుంచొని ఇక్కడ నుంచొని ఇంతసేపు మాట్లాడాడు పిల్లలు. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. దాదాపు ఇది ఒక 20 వచనాల్లో ఉంటది పిల్లలు, మనం చూస్తే 20-30 వచనాల్లో మనం ఇక్కడ ఏం మాట్లాడాడు అనేది మీకు ఇదిలా షార్ట్ కట్ లో ఇన్ని అంశాలు మాట్లాడాడు అనేది నేను చూపిస్తున్నాను పిల్లలు. కాబట్టి ఆ పౌలు అక్కడ నుంచొని వాళ్ళతో మాట్లాడినప్పుడు సరే చాలాసేపు మాట్లాడినిచ్చి తర్వాత అక్కడ శతాధిపతులు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి ఇప్పుడు ఇవన్నీ చెప్తే, ఇవన్నీ నువ్వు చెప్పేస్తే మేము వినేయాలా, నువ్వేం అందరినీ మార్చేస్తున్నావు, యూదుల్ని యూదుల్లా ఉంచట్లేదు నువ్వు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళని ధర్మశాస్త్రం పాటించనివ్వట్లేదు నువ్వు, నువ్వు ఇలా చేయటం తప్పు అని చెప్పేసి మరలా అతన్ని గట్టిగా దుమ్మిగా మీదకొచ్చేసి పట్టేసుకునేసరికి ఈ ప్రజలందరూ కూడా పైకి వెళ్ళిపోతున్నారు, పట్టేసుకొని అతన్ని కూడా కొట్టేయాలి, వాళ్ళు కూడా రాళ్ళు పెట్టి కొట్టేయాలని చెప్పేసి చాలా మీదకు వచ్చేస్తుంటే పిల్లలు, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదని చెప్పి అక్కడ శతాధిపతి చీఫ్ క్యాప్టెన్ ఉన్నారన్నాను కదా, చీఫ్ క్యాప్టెన్ ఏం చేశారంటే, ఈయన తీసుకెళ్ళిపోండి, లోపలికి తీసుకెళ్ళిపోండి, కోటలో పెట్టండి, ఇన్ని తలుపులు వేసేయండి, అసలు బయటకు కూడా తీసుకురావద్దు, చైన్స్ గట్టిగా వేసేయండి, అసలు మన ఎవరు తీయటం కూడా లేకుండా చేసేయండి అని చెప్పేసి చీఫ్ క్యాప్టెన్ గొప్ప ఆర్డర్ వేసేసాడు అనమాట. ఇంక లేకపోతే ఏ వీళ్ళందరి చేతిలో ఇతను చచ్చిపోతాడు. మనకు కూడా కొన్ని కేసులు చూస్తాం పిల్లలు, బయట గొడవలు జరుగుతున్నప్పుడు తప్పు ఉన్నా సరే లేకపోయినా సరే మన పోలీసులు ఏం చేస్తారంటే, భయంకరమైన తప్పు చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి ముందు లోపల పెట్టేస్తారు, పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తారు, లేకపోతే ఒక జైలు గదిలో పెట్టేస్తారు. ఎందుకు అనంటే ప్రజలే వాడిని చంపేస్తారేమో అని చెప్పి వీళ్ళైతే న్యాయం ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత జడ్జెస్ కి కోర్టుకి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ పౌలుని ఇక్కడే వదిలేస్తే వీళ్ళే చంపేసేలాగున్నారు ఈ జనాలందరూ కూడా. పౌలు గారు ఏమైనా తప్పు చేశారా, అబద్ధాలు చెప్పారా, చెప్పకూడని సువార్త చెప్పారా? కాదు కదా పిల్లలు. ఎవరి గురించి చెప్పారు పౌలు గారు ఇంతవరకు కూడా? తన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారు పిల్లలు. అయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో చెప్పారని, ఏసయ్య నాతోటి ఉన్నారు, ఏసయ్య గురించే నేను చెప్పాను, ఏసయ్య నిజమైన దేవుడు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే ప్రజలకి చాలా మందికి కోపం వచ్చేస్తుంది, వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసి వాళ్ళందరూ మీదకొచ్చేసి కొట్టేసి చంపేస్తారేమో అని చెప్పేసి ఇంకా చీఫ్ క్యాప్టెన్ తర్వాత శతాధిపతులు వీళ్ళందరూ కూడా అతన్ని ఒక పక్కకి తీసుకెళ్ళిపోయి కోట లోపలికి తీసుకెళ్ళిపోయి అప్పుడు ప్రజలు ఇంకా అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏంటి అని అంటే అక్కడ నుంచి పౌలు గారిని ఏమి తప్పించలేదు పిల్లలు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ లెసన్ లో చూద్దాము. అయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, మనం ఇక్కడ కూడా శతాధిపతుల్ని చూస్తున్నాం. ఇక్కడ శతాధిపతి ఎలా ఉన్నాడు, విశ్వాసం కలిగిన శతాధిపతిగా ఉన్నాడు. ఇతని దాసుడు అస్వస్థతగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నా దాసుడు జబ్బు పడి ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు,
చాలు నాకు నా దాసుడు లెగుస్తాడు స్వస్థపడతాడు అని చెప్పేసి చెప్పటం మనం ఒక లెసన్ లో నేర్చుకున్నాం కదా పిల్లలు. అంటే శతాధిపతి అందరూ ఒకేలా ఉంటారని మనం అనుకోకర్లా. ఇక్కడ శతాధిపతులు చాలా ఒకలాగా అంటే కఠినంగా ప్రవర్తిస్తున్నారు, కానీ ఇక్కడ శతాధిపతి ఎలా ఉన్నాడు పిల్లలు, వాళ్ళ దాసుడి మీద కనికర పడ్డాడు, దేవుడు తప్పకుండా స్వస్థత ఇవ్వగలడని చెప్పేసి వచ్చి అడుగుతున్నాడు, దేవా నువ్వు మా ఇంటికి రావక్కర్లా, నువ్వు మాట మాత్రం సెలవివ్వి చాలు అని చెప్పేసి చాలా నమ్మకంతో విధేయతతో అడుగుతున్నాడు పిల్లలు. కాబట్టి మనము కూడా చాలా విషయాల్లో శతాధిపతి వలె విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే కొన్నిసార్లు మనం చాలా కఠినంగా ఉంటున్నాం కదా, కాబట్టి ఇలాంటి శతాధిపతుల్లాగా లేకపోతే ఇలాగ న్యాయం పరిపాలించే వాళ్ళలాగా కాకుండా చాలా చక్కటి ఆలోచనతో దేవుని మాటలతో మనం ముందుకు వెళ్ళాలి పిల్లలు. మరి పౌలు గారు ఎంత గొప్ప పరిచర్య చేశారు ఆయన, అయినా కూడా అతనికి చాలా శ్రమలు వచ్చినాయి కదా. మనం కూడా ఏసే గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు, అయినా సరే మనం భయపడక్కర్లేదు. అలాగే మన వాక్యం చెప్పాలి లేకపోతే సువార్త చెప్పాలి అన్నప్పుడు బోల్డ్ బోల్డ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి పిల్లలు, ఆ డిస్టర్బెన్సెస్ ను కూడా మనం ఏం చేయాలి, ఓకే ఈ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దేవుడు తప్పిస్తాడు, దేవుడే నాకు అవకాశం ఇస్తాడు అని చెప్పి మరి పౌలు గారికి ఫస్ట్ దమస్కులోనే చంపేయాలనుకున్నారు. మిడ్ నైట్ ఆయన కిటికీలో ఒక బాస్కెట్ లో నుంచి దించబడ్డాడు కదా. మరి యెరూషలేము వచ్చేసరికి అక్కడ కూడా చంపేస్తున్నారు అని అంటే షిప్ లో ఎక్కించేసి తార్సుకి పంపించేశారు. ఇలాగ మనం ఎన్నో సార్లు ఈయన తప్పించుకొని వచ్చినా కూడా మళ్ళీ ఎక్కడ కూడా ఆయన అమ్మ నన్ను చంపేస్తారేమో, నన్ను కొట్టేస్తారేమో, నన్ను ఒకసారి రాళ్ళతో కొట్టేస్తే చచ్చిపోయాడు అని చెప్పేసి అలా ఈడ్చుకెళ్ళిపోయి బయటపడేసారు కదా పిల్లలు. అయినా కూడా పౌలు గారు ఏమీ భయపడలేదు, ఎంత ధైర్యంగా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తాను, దేవుడు నన్ను చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తాను అని చెప్పి పౌలు గారు చాలా అద్భుతంగా ఆయన దేవుని మాట విన్నాడు పిల్లలు. మనమైతే ప్రార్థన చేయమంటే వంక పెట్టుకుంటున్నాం, బైబిల్ చదవమంటే వంక పెట్టేస్తున్నాం, మనకి టైం లేదనో ఏదో ఏదో చెప్పేస్తున్నాం కదా పిల్లలు. మరి అలా కాకుండా ఈరోజు మనం పౌలు గారి విషయంలో పౌలు గారు చూడండి ఎంత ధైర్యంగా వాళ్ళకి అతనికి ఇచ్చిన కొద్ది సమయంలో విషయాలన్నీ కూడా చెప్పారు. మొత్తం ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, తర్వాత ఏం జరిగింది, అన్ని చెప్పేసరికి అదే గొప్ప సువార్త కదా. ఆ సమయంలో కూడా పౌలు గారు సువార్త చెప్పారు, ప్రమాదకరమైన సమయంలో కూడా అనుకోకుండా సువార్త, అంటే ఈయనకి తెలుసు నేను సువార్త చెప్తున్నాను అని. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏం జరిగిందో చెప్తాడు కదా విందాం అనుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ విన్నప్పుడు ఓహో యేసుక్రీస్తు ఇంత చేశాడా అనే విషయం వీళ్ళకి ప్రార్థమైంది కదా. కాబట్టి వీళ్ళల్లో కొంతమంది మరలా అక్కడ మార్పు చెందుంటారు పిల్లలు, యేసు మీద గొప్ప విశ్వాసాన్ని పెంచుకొని ఉండుంటారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవునిలో సంఖ్య పెంచుతూ వచ్చారన్నమాట పౌలు గారు. పౌలు గారు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళందరూ కూడా దేవునిలో విశ్వాసాన్ని కలిగి పెరిగారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ జీవితం అంతా దేవుణ్ణి విడిచిపెట్టకుండా పౌలు గారి మాటలతోటి బలపడ్డారు పిల్లలు. మరి మనం కూడా ఎవరికన్నా సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు మనం జారిపోకుండా యేసు క్రీస్తు గురించి మనం చెప్పుతూ యేసయ్య ఎలాంటి ప్రేమ కనిపరిచారో అలాంటి ప్రేమని మనం కూడా ఇతరుల పట్ల చూపించాలి. పౌలు గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరినన్నా తిట్టినట్టు మనం చూసామా, కనీసం ఎవరినన్నా కోపంగా చూసినట్టు చూసామా మనం, లేదు కదా. పౌలు గారు ఎంత తనకు తను హింసింపబడుతున్నా, అందరూ తన్ని దూషిస్తున్నా కూడా కొంతమంది మాట వేశారు చంపేయాలని చెప్పి, అలాంటి పరిస్థితులు కూడా ఎవరిని పల్లెత్తి మాట అనకుండా పౌలు గారు ఆయన చేయాల్సిన పరిచర్య ఆయన చేశారు. దేవుడు ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పనిని ఆయన చేశాడు. ఈయనకి తెలుసు యెరూషలేం వస్తే నన్ను పట్టేసుకుంటారు, నన్ను కట్టేస్తారు, నన్ను చంపేస్తారని తెలుసు. అయినా కూడా ఒక్కటే అన్నాడు, ఏది ఎలా ఉన్నా నేను అక్కడికి వెళ్తాను, ఏది జరిగితే అది జరుగుద్ది, నేను బ్రతుకుంటే నేను ఇంకా సువార్త చెప్తా, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి గొప్ప నమ్మకంతో ఆ ధైర్యంతో యెరూషలేము వచ్చాడు పిల్లలు. కాబట్టి మనం కూడా పౌలు గారిని చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు, ఎక్కడన్నా అవకాశం దొరికితే మనం కూడా సువార్త చెప్పటానికి ప్రయత్నం చేయాలి. దేవుడే అప్పుడు మనకి అప్పుడు పౌలుకి ఎలా సహాయం చేశారో ఇప్పుడు మనకు కూడా సహాయం చేస్తారు పిల్లలు. కాబట్టి మనందరం కూడా పౌలు లాగా మారిపోవాలి. అయితే ఇంకా ఈ లెసన్ అవ్వలేదు, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. ఈ జర్నీ జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయ్యింది, మరి దీనిలో చాలా పార్ట్స్ వస్తాయి, ఏ పార్ట్ మీరు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనం ఒక వాక్యం చూద్దాం, మెమరీ వర్స్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దూత ఎప్పుడు కూడా వాళ్ళకి కావలి ఉండి రక్షిస్తుంది అనే గొప్ప మాటని మనకి దావీదు గ్రంథం ద్వారా తెలుస్తుంది, దావీదు రాసిన కీర్తనల ద్వారా. అయితే ఇక్కడ 34వ దావీదు కీర్తనలో 7వ వచనం ఒక్కటే నేను ఇక్కడ రాశాను, మీరు ఖచ్చితంగా రేపు అబ్జెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం కూడా దేవునిలో భయము భక్తి కలిగి ఉంటే పిల్లలు, ఆయన మనం ఇష్టపడుతూ ఉన్నట్లయితే మన చుట్టూ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే ఆయన దూతల్ని పంపించేస్తారు పిల్లలు మన దగ్గరికి. ఆ దూతలు మనకు అలా అడ్డుగా ఉంటారు, మనకు యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, కానీ మనం ఎప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటే అలా దూతలు వచ్చేసి ఆ యాక్సిడెంట్ అక్కడే ఆగిపోతుంది పిల్లలు, మన దగ్గరికి రాకుండా. కాబట్టి అంత కాపుతల్ల దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఎప్పుడు మనం ఆయనతో భయము భక్తి కలిగి పెరుగుతూ ఉన్నప్పుడు. ఓకేనా పిల్లలు? అయితే మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఈ వాక్యం మర్చిపోవద్దు. నేను మీకు ఇచ్చే యాక్టివిటీ ఇదే, మీరందరూ కూడా శతాధిపతులు అయిపోవాలి రేపు. ఎందుకు శతాధిపతులు? ఎలాంటి శతాధిపతి అవుతారు? పౌలు గారిని హింసించిన శతాధిపతులు అవుతారా, లేకపోతే విశ్వాసం చూపించిన శతాధిపతి అవుతారా? రేపు చూద్దాం. ఎవరవుతారు పిల్లలు? మీరు ఎలాంటి శతాధిపతి అవుతారు? విశ్వాసం చూపించిన శతాధిపతిలా అవుతారా, లేకపోతే డిషన్ డిషమని కొట్టేస్తారా పౌలును కొట్టేసినట్టు? ఎలా అవుతారు? ఇలా అవుతారా? ఓకే, అయితే ఇప్పుడు మనందరం ప్రార్థన చేసుకుందాం. పౌలు లాంటి జీవితాన్ని మనకి ఇమ్మని కూడా వేసేని మనం అడుగుదాం పిల్లలు. కళ్ళు మూసుకోండి. ప్రజ్వల క్లోజింగ్. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా, నీ కృపలో నాయన. మరి ఇంతవరకు కూడా సండే స్కూల్ బిడ్డలందరూ కూడా తండ్రి అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభా. మరి ఈరోజు పౌలు గారి గురించి మీరు మాకు కొన్ని విషయాలు నేర్పించినారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మరి పౌలు గారికి నువ్వు ఇచ్చిన గొప్ప ధైర్యము, విశ్వాసము, నమ్మకము తండ్రి. ఆయన ఎంత ధైర్యంగా అనేక మందిలో సువార్త చాటి చెప్పి ఉన్నారు ప్రభా. గొప్ప మిషనరీగా మేము ఆయన గురించి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి. ఇక రాబోయే దినాలలో కూడా ప్రభా అనేక విషయాలు నేర్చుకుంటూ మేము గొప్ప మిషనరీలు కాగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ వారి కుటుంబాలను, వారి రక్త సంబంధాలను, బంధుమిత్రులను, అలాగే మమ్మల్ని మా కుటుంబాలను తండ్రి ప్రత్యేకించి అన్నను ప్రభ మీ చేతులకు అప్పగించుకుంటున్నాయినా. మరి సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేను మాకు దయచేయము. మేము ఎలా పదార్థం చేసినా క్షమించినట్టు మా పదార్థం క్షమించము. మమ్మల్ని క్షోధంలోకి ఏకదృష్టి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు, నిరంతరము నీవయ్యనవు తండ్రి. ఆమేన్. గ్రీష్మ, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those trespasses against us, and lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and glory forever and ever. Amen. Amen. మా తెలుగు కూడా అయిపోయిందా? పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి. అందరికి ప్రైజ్ లాడ్. ఖ్యాతి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒకసారి అమ్మ? బాగా చెప్పాడు ఖ్యాతి, ఎంత బాగా చెప్పావు నువ్వు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. చాలా చాలా బాగా చెప్పావు నాన్న, వండర్ఫుల్. గ్రీష్మ నువ్వు కూడా చాలా బాగా చెప్పావు, నీతో పాటు తమ్ముడు కూడా చెప్పాడు గురించి కూడా. ప్లస్ చిన్న తమ్ముడికి ఫస్ట్ కదా. ఓకేనా గ్రీష్మ, నీకు కూడా గాడ్ బ్లెస్ యు. బాయ్ పిల్లలు అందరికి, బాయ్.
నంబర్స్ కౌంట్ చేస్తాను ఓన్లీ త్రీ నంబర్స్ నాకు వచ్చి ఇంక ఎక్కువ రావు వన్ త్రీ నంబర్స్ వచ్చి కంటనా ఎక్కువ నాకు టూ అయిపోయింది త్రీ త్వరగా కనిపిస్తున్నా నాకు అయిపోయారు ఇక్కడ ఈ నెంబర్ ఏమిటి అక్క అందరి కి ప్రైస్ తెలా कंफ्यूज అయ్యో ఆగలేట ఒకసారి ఆపేయమ్మ లేతే మళ్ళీ వచ్చేద్దాం అమ్మ టైం పడుతుందేమో జాయిన్ అయిపోతా